కేంద్రంలోని మోదీ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది తాజాగా మరోసారి రైతులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఎలాంటి ఆలోచన లేకుండా కార్పొరేట్ల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తుంది కానీ రైతుల సబ్సిడీలపై మాత్రం పైసా పైసా లెక్కిస్తోంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆహారం ఎరువుల సబ్సిడీ వ్యయాన్ని భారీగా కుదించుకునే ప్రయత్నాల్లో ఉంది కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్న మోదీ ప్రభుత్వం ఎప్పటిలాగానే సామాన్యులు రైతుల నోట్లో మళ్లీ మట్టి కొట్టబోతున్నది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆహారం ఎరువుల సబ్సిడీ వ్యయాన్ని మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లకు కుదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది కోవిడ్ సంక్షోభ సమయంలో భారీగా పెరిగిన ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆహారం ఎరువుల సబ్సిడీలు ఇరవై ఆరు శాతం తగ్గనున్నాయని ఇద్దరు ప్రభుత్వాధికారులు వెల్లడించారు ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ మొత్తం బడ్జెట్ వ్యయం ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లుగా ఉన్నది ఇందులో ఎనిమిదింట ఒక ఒకవంతు మొత్తాన్ని ఆహార ఎరువుల సబ్సిడీలకు కేటాయించారు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సబ్సిడీలను తగ్గించడం రాజకీయంగా సున్నితమైన వ్యవహారమే కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లుగా ఉన్న ఆహార సబ్సిడీని రెండు పాయింట్ మూడు లక్షల కోట్లకు ఎరువుల సబ్సిడీని రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల నుంచి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లకు కుదించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు అయితే దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించేందుకు నిరాకరిస్తోంది ఆహార ఎరువుల మంత్రిత్వ శాఖలు కూడా నోరు మెదపడం లేదు కరోనా టైంలో పేదల కోసం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకానికి మంగళం పాడడం దాని స్థానంలో తక్కువ ఖర్చుతో కూడిన పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో నిధుల్ని పొదుపు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది దీంతో పేదలకు అందే ఉచిత రేషన్ ఈ ఏడాది నుంచే సగానికి సగం తగ్గడం ఖాయమని తెలుస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో ఆరు పాయింట్ నాలుగు శాతం మించకుండా చూసుకోవాలని నిశ్చయించుకుంది కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నది అయినా ఇది గత దశాబ్ద కాలంలో నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉన్న సగటు ద్రవ్యలోటు కంటే చాలా ఎక్కువే దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం జీడిపిలో ద్రవ్యలోటు నిష్పత్తిని కనీసం అర పర్సెంటేజ్ పాయింట్ అయినా తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది అందుకే ఆహారం ఎరువుల సబ్సిడీల ఖర్చును భారీగా కుదించుకోవాలని చూస్తున్నదని అధికారులు చెబుతున్నారు